గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన 8,500 వేతనం వెంటనే చెల్లించడానికి ఆదేశాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అందరికీ ఒకే రకమైన వేతనం కాకుండా కారోబార్ బిల్ కలెక్టర్లు, ఫీల్డ్ వర్కర్లకు కేటగిరీల వారీగా వేతనాలు నిర్ణయించాలని వీరు డిమాండ్ చేశారు. 1993 కంటే ముందు నుండి పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నారు కార్మికులు. పార్ట్ టైం కార్మికుల్ని ఫుల్ టైం కార్మికులుగా గుర్తించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యాలతో పాటు మరణించిన కార్మికుల అంత్యక్రియలకు 20,000 రూపాయలు చెల్లించాలని వీరంతా కోరుతున్నారు. అన్ని జిల్లాలలో పంచాయతీ కార్మికులతోటి కలెక్టర్లు ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే గతంలో సీఎం గారు ఎన్నికల కంటే ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తా, 18,000 రూపాయలు కల్పిస్తా, ఉద్యోగ భద్రత కల్పిస్తా అని గతంలో 33 రోజుల సమ్మె కాలంలో సమ్మె విరమించండి, మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఆ సమ్మెను కలెక్టర్ల గారితోటి కానీ, డిపిఓ గారితోటి కానీ కార్మికుల మీద ఒత్తిడి చేసి సమ్మెను విరమింపజేయడం జరిగింది. మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి గెలిచి 6 నెలలు గడుస్తున్న ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద చూసెత్తడం లేదు. ఈ మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తుందో సీఎం గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.